ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పునిత పౌలు పేతురు మహోత్సవము సామాన్య 12వ గురువారము. ప్రభువు హేరోదు బారి నుండి నన్ను తప్పించెను. మొదటి పఠనము అపొస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. మొదటి పఠనము అపొస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. ఈ సమయములో హేరోదు రాజు క్రీస్తు సంఘములో కొందరిని హింసింపసాగెను. యోహాను సోదరుడు యాకోబును అతడు కత్తితో చంపించెను. ఇది యూదులను సంతోషపరచనని తెలుసుకొని అతడు పేతురును కూడా పట్టి బంధించెను. ఇది పులియని రొట్టెల పండుగల రోజులలో జరిగెను. పేతురు బంధింపబడి చెరసాలలో పెట్టబడెను. జట్టుకు 4 చొప్పున 4 జట్ల సైనికులు అతనిని కాపలా కాయుచుండిరి. పాస్కా పండుగ గడిచిన తరువాత హేరోదు అతనిని ప్రజల ఎదుటికి తీసుకొని రాదలచెను. అందువలన పేతురు చెరసాలలో ఉంచబడెను. కానీ క్రీస్తు సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుని ప్రార్థించుచుండెను. హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకొని రాదలిచిన నాటి ముందటి రాత్రి పేతురు ఇద్దరి కావలి వారి మధ్య నిద్రించుచుండెను. అతడు 2 గొలుసులతో బంధింపబడి ఉండెను. ఆ చెరసాల ముఖద్వారము వద్ద బంట్రోతులు కాపలా కాయుచుండిరి. హఠాత్తుగా ప్రభువు దూత అక్కడ ప్రత్యక్షము కాగా చెరసాల యందలి గదిలో ఒక వెలుగు ప్రకాశించెను. ఆ దేవదూత పేతురు ప్రక్కను తట్టి అతనిని మేల్కొలిపి త్వరగా లెమ్ము అని పలికెను. వెంటనే అతని చేతి సంకెళ్ళు ఊడి క్రిందపడెను. అప్పుడు ఆ దూత అతనితో, నీవు నీ నడుము దట్టిని గట్టిగా బిగించి నీ చెప్పులు తొడుగుకొనుము అని చెప్పగా పేతురు అట్లే చేసెను. మరలా ఆ దూత, నీపై వస్త్రమును కప్పుకొని నాతో రమ్ము అని పలుకగా పేతురు దూత చెప్పినట్టు చేసి అతనిని అనుసరించి చెరసాల బయటకు వచ్చెను. దూత చేయుచున్న పని నిజమని తెలియక తాను ఒక దర్శనమును చూచుచున్నట్లు భావించెను. వారు మొదటి కాపలాను పిమ్మట 2వ కాపలాను దాటి నగరములోనికి పోవు ఇనుపద్వారము వద్దకు వచ్చిరి. వారు అచటకు వచ్చినప్పుడు ఆ ద్వారము దానంతటా అది తెరవబడగా వారు బయటికి పోయిరి. అట్లు వారు ఒక వీధిలో కొంతవరకు నడిచిపోగా ఆ దూత పేతురును విడిచి అదృశ్యుడయ్యెను. అంతట పేతురు తెలివి తెచ్చుకొని, జరిగినదంతా వాస్తవమని ఇప్పుడు నాకు రూఢిగా తెలియను. ప్రభువు తన దూతను పంపి హేరోదు భారి నుండి, యూదా ప్రజలు నాకు తలపెట్టిన వాణినన్నిటి నుండి నన్ను తప్పించెను అని తెలుసుకొంటిని అనుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనం. ప్రభువునకు భయపడు వారి చెట్టను ఆయన దూత శిబిరము పన్ని కాపాడును. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచియున్నది. 2వ పఠనము తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనం వరకు, మరియు 17వ వచనము నుండి 18వ వచనం వరకు. 2వ పఠనము తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనం వరకు, మరియు 17వ వచనము నుండి 18వ వచనం వరకు. నేను బలిగా అర్పింపబడవలసిన కాలము ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయము వచ్చినది. నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు పందెమును ముగించి తిని విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచియున్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతి ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనముకై ప్రేమతో వేచియున్న వారందరికీ అనుగ్రహించును. కానీ సువార్త ప్రబోధము నా వలన సంపూర్తి ఎగుటకు, అన్యజనులందరూ దానిని వినగలుగుటకు ప్రభువు నాకు తోడు నిలిచి శక్తినొసగెను. కనుక
సింహపు నోటి నుండి నేను రక్షింపబడితిని. ప్రభువు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన దివ్య సామ్రాజ్యములోనికి సురక్షితముగా చేర్చుకొనును. ఆయనకు సర్వదా మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 13వ వచనము నుండి 19వ వచనము వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసీరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుషు కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు యిర్మీయా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సిమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సిమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే, కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంగమును నిర్మించెదను, నరశక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.